करोना अरिकट्टडंलो प्रधानमंत्रिकि मुख्यमंत्रिकि मुंदु चूपु लेकपोवडं वल्ले एंतो मंदि प्राणालु कोल्पोतुन्नारनि प्रैवेट आस्पत्रुल्लो दोपिडिनि अरिकट्टडंलो केंद्र राष्ट्र प्रभुत्वालु पूर्तिगा विफलं चेंदायनि एर्रगोंडपालेम कांग्रेस पार्टी नियोजकवर्ग इन्चार्ज मेडपल्लि वेंकटेश्वरराव आरोपिंचारु। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపులో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని అంబేద్కర్ నగర్లో రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ అందక మరణించిన వారికి కాగడాలతో నివాళులు అర్పించారు। అనంతరం మెడబల్మి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో కరోనా మహమ్మారి విరేతాణవం చేస్తున్నా నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు। రాష్ట్రంలో వివిధ జిల్లాలలో కరోనా పేషెంట్లు ప్రాణవాయువు అందక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు। కరోనా కాలంలో సీఎం జగన్ ముందు జాగృత చర్యలు తీసుకోకుండా తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని ఆక్సిజన్ ప్లాంట్ల విషయంలో అశ్రద్ధ వహించారని విమర్శించారు। మరి కోవిడ్ మహమ్మారి వల్ల మరి ఎందరో మరి శ్వాస ఆడక ఆక్సిజన్ అందక మరి భారతదేశ వ్యాప్తంగా ఎందరో మరణించారు। మరి వారందరికీ మరి ఈ రోజు వాళ్ళకు ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి వారి ఆత్మకు అందరికీ శాంతి చేకూరాలని చెప్పేసి మరి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ రోజు మేము కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది। మరి ఈనాడు రాష్ట్రంలో మరి కోవిడ్ సమస్యతో మరి ఎందరో ఇబ్బంది పడుతున్నారు। ఈ రోజు హాస్పిటల్లో బెడ్లు దొరికే పరిస్థితి లేదు। మరి ఆక్సిజన్ అందక మరి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మేము మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము। మరి ఈనాడు రాష్ట్రంలో అయితేనేమి మరి దేశంలో అయితేనేమి మరి సరైన వైద్యం అందక మరి ఆక్సిజన్ అందక మరి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి। ఈ తరుణంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకమైన చర్యలు తీసుకొని మరి ప్రతి మండలంలో ఐసోలేషన్ ఏర్పాటు చేసి మరి అదే విధంగా మరి సిలిండర్లు మరి గ్యాస్ సిలిండర్లు కూడా ఆక్సిజన్ సిలిండర్లు మరి రాష్ట్రంలో కూడా మరి ప్లాంట్లు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము। కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రజలపై శ్రద్ధ చూపి మరి వారి ప్రాణాలకు మీరు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా ఈ లాక్డౌన్లో మరి ఎందరో మరి వలస కూలీలు ఉన్నారు। అదేవిధంగా మరి రైతులు కూలీలు మరి భవన నిర్మాణ కార్మికులు ఎందరో మరి ఈరోజు ఇండి లేక రోడ్డున పడిన పరిస్థితి ఉన్నది। కాబట్టి మరి ప్రభుత్వాలే వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది। కాబట్టి మరి తక్షణమే వారందరికీ నిత్యావసర సరుకులు సమకూర్చాలి। అదేవిధంగా ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున మరి ప్రభుత్వం వాళ్ళకు ప్రకటించాలి, ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। కాబట్టి మరి ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మరి ప్రజలు ఎవరూ బయటికి రాకుండా మరి మాస్కులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాడాలి, మరి ప్రాణాలను కాపాడుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। జై హింద్।